Hello students, welcome to online class, subject office automation tools. Now the today's concept is what is formula, how to write formulas in MS Excel and how to edit formulas in MS Excel. Formula ante enti, formulas anevi ela rayali, formulas ni ela edit cheyali. Okay, in general ga MS Excel lo formulas anevi enduku rastarante మనం ఎంటర్ చేసిన డేటా మీద ఏదైనా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కనుక పెర్ఫామ్ చేయవలసి వచ్చినప్పుడు మనం ఓన్గా ఫార్ములాస్ అనేవి రాసుకోవడం జరుగుతుంది. వై ఫార్ములా అంటే ఫార్ములాస్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫామ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. ఓకే, ఫార్ములాని ఎలా డిఫైన్ చేస్తారంటే ఇట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. సింప్లీ ఫార్ములా ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుందంట, ఇట్ క్యాలిక్యులేట్స్ ద వాల్యూ ఆఫ్ ఎ సెల్. ఇట్ క్యాలిక్యులేట్స్ ద వాల్యూ ఆఫ్ ఎ సెల్. వాట్ ఈజ్ ఫార్ములా అంటే ఫార్ములా ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ విచ్ క్యాలిక్యులేట్స్ ద వాల్యూ ఆఫ్ ఎ సెల్. సో ఫార్ములా అనేది ఒక ఎక్స్ప్రెషన్ అండి. ఈ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుందంటే మీరు రాసిన ఫార్ములాని బేస్ చేసుకుని సమ్ క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేసి మీకు రిజల్ట్ని డిస్ప్లే చేస్తుంది. సో ఫార్ములాస్ అనేవి ఎందుకు ఉపయోగిస్తామంటే పెర్ఫామ్ సమ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. మనం ఏదైనా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కనుక చేయాల్సి వచ్చినప్పుడు మనం ఫార్ములాస్ అనేది రాస్తాం. ఓకే, ఇన్ ఎంఎస్ ఎక్సెల్ లో ఫార్ములాస్ అనేవి ఎప్పుడు కూడా ఎలా స్టార్ట్ అవుతాయంటే ఈక్వల్ సైన్ తో స్టార్ట్ అవుతాయండి. ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ద ఫార్ములాస్ ఆర్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఈక్వల్ సైన్. ఓకే, ఒకసారి మనం ఎంఎస్ ఎక్సెల్ లోకి వెళ్ళి ఫార్ములాస్ అనేవి ఎలా రాయాలి ఏంటో చూద్దాం. ఓకే, నో చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నో ఇక్కడ ఈ సెల్ ఉందండి. నో ఈ వర్క్ బుక్ లో డిఫరెంట్ డిఫరెంట్ షీట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నాకు డేటా ఉందండి. డేటా ఏ సెల్ లో ఉందండి, ఏ టూ సెల్ లో ఉందండి. ఓకే, ఇక్కడ డేటా ఉందండి, బి టూ సెల్ లో ఉంది. నో నాకు ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలంటే, ఇక్కడ ఏం రావంటే ఎడిషన్ అన్న ప్లేస్ లో ఏ టూ దగ్గర ఉంటే 10, అలాగే బి టూ దగ్గర ఉండే 1, రెండు యాడ్ అయ్యి నాకు కంటెంట్ డిస్ప్లే అవ్వాలండి. అంటే ఇప్పుడు నేను ఫార్ములా రాయాలి. ఫార్ములాస్ అనేవి ఎప్పుడు కూడా ఎలా స్టార్ట్ అవుతాయంటే ఈక్వల్ సైన్తో స్టార్ట్ అవుతాయండి. ఓకే, ఏ రెండు యాడ్ అవ్వాలండి, ఈ 10 యాడ్ అవ్వాలి, 1 యాడ్ అవ్వాలి. 10 ఏ సెల్ లో ఉంది, ఓకే, కాలం పేరు వచ్చి ఏ, రో వచ్చి 2, కాబట్టి ఈ సెల్ యొక్క రెఫరెన్స్ ఎంత అవుతుందంటే ఏ 2 అవుతుందండి ప్లస్. ఓకే, నెక్స్ట్ దీని పక్కన ఉన్నది యాడ్ అవ్వాలి కదండి, కాబట్టి మనం ఏం రాస్తాం అంటే ఏ టూ ప్లస్ బి టూ అని రాస్తాం అండి. సో ఎప్పుడైతే ఏ టూ ప్లస్ బి టూ అని రాస్తే చూడండి, ఇక్కడ సెల్స్ హైలైట్ అయ్యాయి కదా. ఏ టూ వాల్యూ ఎంత అండి, 10, బి టూ వాల్యూ ఎంత, 1, కాబట్టి ఈ 10 1 యాడ్ అయ్యి మీకు ఆటోమేటిక్ ఎంత వస్తుంది అంటే 11 వస్తుంది అండి. ఓకే, అలాగే ఇప్పుడు నాకు ఇక్కడ కూడా ఏం రావాలంటే ఈ 22 యాడ్ అయ్యి రావాలండి. అంటే సో ఫార్ములా రాయాలి కాబట్టి ఫస్ట్ ఈక్వల్ సైన్ రాయండి. రాసిన తర్వాత ఓకే, సో ఏ సెల్ అంటే ఏ త్రీ ప్లస్ బి త్రీ. ఎప్పుడైతే ఏ త్రీ ప్లస్ బి త్రీ అని రాశానో ఆటోమేటిక్ గా నాకు ఈ రెండు సెల్స్ యాడ్ అయ్యి నాకు రిజల్ట్ వస్తుందండి. అలాగే ఇక్కడ ఏ ఫోర్ ప్లస్ బి ఫోర్. ఓకే, అలాగే ఇక్కడ ఈక్వల్ టు ఏ ఫైవ్ ప్లస్ బి ఫైవ్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఫార్ములా టైప్ చేసేటప్పుడు ఫార్ములాస్ నేను సెల్లో టైప్ చేస్తున్నాను కదండి. సో సెల్లో టైప్ చేసే ఫార్ములా మీకు ఎక్కడ డిస్ప్లే అవుతుందంటే ఫార్ములా బార్ లో డిస్ప్లే అవుతుందండి. ఫార్ములాస్ ఇప్పుడు ఎలా స్టార్ట్ అవ్వాలండి, ఈక్వల్ సైన్ తో స్టార్ట్ అవ్వాలి. సో ఈక్వల్ టు ఏ ఫైవ్ ప్లస్ బి ఫైవ్ అన్నాను కాబట్టి ఏ ఫైవ్ వాల్యూ 40, బి ఫైవ్ వచ్చి 4, కాబట్టి ఎంత వస్తుందంటే 44. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ సిక్స్ ప్లస్ బి సిక్స్, ఇక్కడ ఏ సెవెన్ ప్లస్ బి సెవెన్. ఓకే, ఈ విధంగా మీరు ఫార్ములాస్ అనేవి రాసుకుంటూ వెళ్ళాలి. సో ఫార్ములాస్ రాసేటప్పుడు ఫార్ములాస్ అనేవి ఎప్పుడు కూడా ఏ సైన్ తో స్టార్ట్ అవుతాయంటే ఈక్వల్ సైన్ తో స్టార్ట్ అవుతాయండి. ఏ సైన్ తో స్టార్ట్ అవుతాయి, ఈక్వల్ సైన్ తో స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఈ సెల్ దగ్గర ఫార్ములా ఏమో చూడండి, ఏ త్రీ ప్లస్ బి త్రీ. ఇప్పుడు కరెంట్ గా నేను చూపించే దాంట్లో ఎన్ని రోస్ ఉన్నాయంటే 7 రోస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అదే 1000 రోస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎలాగండి మరి. సో ప్రతి చోట మనం ఫార్ములా రాసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎలాగంటే ఒకసారి చూడండి, నేను డేటా క్లియర్ చేశాను. ఓకే, డేటా క్లియర్ చేశాను కదండి, నో చూడండి, ఒకసారి ఫస్ట్ సెల్లో ఒకసారి ఫార్ములా రాస్తాను. ఈక్వల్ టు ఏ టూ ప్లస్ బి టూ అని రాశానండి. ఓకే, 10 1 యాడ్ అయ్యి వచ్చింది.
నాకు రిమైనింగ్ సెల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా వచ్చేయాలనుకోండి, ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటే కర్సర్ ఇక్కడ పెట్టండి, అంటే ఎక్కడ పెట్టండి, కర్సర్ సీటు దగ్గర ఉంది, సీటు దగ్గర ఫార్ములా ఉందండి, సీటు దగ్గర ఫార్ములా ఏముందండి, ఏ టూ ప్లస్ బి టూ అని ఉంది. ఇప్పుడు నాకు రిమైనింగ్ సెల్స్ లో డేటా ఆటోమేటిక్ గా వచ్చేయాలంటే కర్సర్ ఇక్కడ పెట్టి దీన్ని, ఇప్పుడు మీకు ఇలా బ్లాక్ డాట్ కనపడుతుంది కదండి, దీన్ని ఫిల్ హ్యాండిల్ అంటాం. ఈ ఫిల్ హ్యాండిల్ ఉపయోగించి మీరు ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు పక్క పక్కన ఉండే రోస్ అన్ని కూడా, సో మీకు ఆటోమేటిక్ గా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రెండు యాడ్ అయ్యాయి, ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ రెండు యాడ్ అయ్యాయి. ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా ఓకే ఫార్ములా అనేది రాయొచ్చు. నువ్వు చూడండి సబ్ట్రాక్షన్ దగ్గర నేను ఫార్ములా రాస్తాను, సో సబ్ట్రాక్షన్ దగ్గర నాకు ఫార్ములా రాయాలి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈక్వల్ సైన్ స్టార్ట్ చేశాను, ఈక్వల్ సైన్ ఓకే. నాకు సపరాక్షన్ ఏ రెండు సపరాక్షన్ అవ్వాలంటే ఏ టూలోను బి టూలో ఉండేది అవ్వాలి కాబట్టి ఈక్వల్ టు ఓకే, జస్ట్ మౌస్ తో ఈ ఏ టూను క్లిక్ చేయండి, ఏ టూ మైనస్ ఓకే బి టూ ఈక్వల్ టు ఏ టూ మైనస్ బి టూ అన్నారు కాబట్టి టెన్ మైనస్ వన్ ఎంత వచ్చిందండి నైన్. నా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కర్సర్ పెట్టి జస్ట్ డ్రాగ్ చేయండి, డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ మీకు ఆ ఫార్ములా యొక్క రిజల్ట్ అనేది వస్తుందండి. 20-2 = 18, 30-3 = 27, 40-4 = 36, 50-5 = 45, 60-6 = 54. ఈ విధంగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. నువ్వు మల్టిప్లై చేయాలండి, సో ఓకే మళ్ళీ ఫార్ములా రాయాలి కదండి కాబట్టి ఈక్వల్ ఓకే ఏ రెండు మల్టిప్లై అవ్వాలండి ఏ టూ ఓకే. సో మల్టిప్లికేషన్ కి సింబల్ ఏంటంటే స్టార్ అండి, మల్టిప్లికేషన్ సింబల్ అంటే స్టార్ ఏ టూ స్టార్ ఓకే ఏంటి బి టూ. ఏ టూ స్టార్ బి టూ అంటే 10 × 1 అండి, కరెక్ట్ ఇక్కడ పెట్టండి ఏ రెండు మల్టిప్లై మీకు అర్థమవుతూ ఉంటుంది. 10 × 1 మనం రాసే ఫార్ములా అంటే ఏదైనా ఒక సెల్ దగ్గర ఏ ఫార్ములా ఉందో తెలుసుకోవాలంటే మీరు సింపుల్ గా ఫార్ములా బార్ లో చూస్తే మీకు ఏ ఫార్ములా ఉందో కనబడుతుంది. ఈక్వల్ టు ఏ టూ స్టార్ బి టూ అన్నాం కాబట్టి 10 × 1 అన్నాం, సో 10 × 1 అన్నాం కాబట్టి ఆటోమేటిక్ గా 10 వస్తుందండి. నా ఇప్పుడు నేను ఏం చేయాలండి కర్సర్ దగ్గర పెట్టి ఈ ఫిల్ హ్యాండిల్ ఉపయోగించి మనం డ్రాగ్ చేయాలండి. ఏం చేయాలండి డ్రాగ్ ఓకే, ఇలా డ్రాగ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీకు రిజల్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది 1000 సెల్స్ ఉన్నాయనుకోండి, నీకు డ్రాగ్ చేయడం కష్టం కాబట్టి సింపుల్ గా ఇక్కడ మనం డబల్ క్లిక్ కొడతాం. జస్ట్ డబల్ క్లిక్ కొడితే నీకు ఆటోమేటిక్ గా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే నో కమింగ్ టు నో ఈ సెల్ కి వచ్చాను, ఈ సెల్ కి వచ్చి ఫార్ములా ఎలా రాస్తున్నాను చూడండి. ఈ సెల్ లో ఫార్ములా రాయాలి కాబట్టి ఫస్ట్ ఈక్వల్ సైన్ స్టార్ట్ చేయండి. నాకు ఏ రెండు డివైడ్ అవ్వాలంటే ఏ టూ లోను బి టూ లోను డివైడ్ అవ్వాలి కాబట్టి ఈక్వల్ టు ఏ టూ బై బి టూ. ఓకే ఎప్పుడైతే ఏ టూ బై బి టూ అని రాసానో ఆటోమేటిక్ గా నాకు రిజల్ట్ అనేది వస్తుందండి 10/1. 10/1 ఎంత అండి 10. నెక్స్ట్ 20/2, 30/3 ఇలా అన్ని కూడా డివైడ్ అవ్వాలి, డివైడ్ అవ్వాలి కాబట్టి మీకు చెప్పాను కదండి. సో కర్సర్ ఎక్కడ పెట్టి ఏం చేయమన్నానో ఓకే జస్ట్ ఏం చేయాలండి డబల్ క్లిక్ కొట్టండి. ఎప్పుడైతే డబల్ క్లిక్ కొట్టారో మీకు ఆటోమేటిక్ రిజల్ట్ వస్తుంది. సో 60/6 = 10 ఓకే. నౌ నాకు ఈ వాల్యూస్ అన్ని కూడా డెసిమల్ రూపంలో డిస్ప్లే అవ్వాలి, అంటే పాయింట్ తర్వాత రెండు డిజిట్లు రావాలనుకోండి, జస్ట్ వీటిని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ బటన్ 1 నొక్కి నెంబర్ దగ్గరికి వెళ్ళండి. ఓకే ఇక్కడ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, డెసిమల్ ప్లేసెస్ 1 కావాలనుకోండి, 2 కావాలనుకోండి, ఇక్కడ 2 పెట్టుకోండి, నాకు 1 సరిపోతుంది కాబట్టి 1 పెట్టాను, 1 పెట్టి జస్ట్ ఎంటర్ కొట్టాను. సో ఎప్పుడైతే ఎంటర్ కొట్టానో నాకు ఆటోమేటిక్ గా 10.0 రావడం జరిగింది. ఓకే సో ఈ విధంగా మనం ఫార్ములాస్ అనేది రాసుకుంటూ వెళ్తాం. ఫార్ములా అనేది ఎప్పుడు కూడా ఇట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఓకే. బై యూజింగ్ దిస్ ఎక్స్ప్రెషన్ యూ కెన్ క్యాలిక్యులేట్ సమ్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఫార్ములా రాయాలి కాబట్టి ఫార్ములా అనేది ఎప్పుడు కూడా ఏ సైన్ తో స్టార్ట్ చేయాలండి ఈక్వల్ సైన్ తో స్టార్ట్ చేయాలండి. ఏ సైన్ తో స్టార్ట్ చేయాలి ఈక్వల్ సైన్ తో స్టార్ట్ చేయాలి. ఓకే నౌ మనం ఫార్ములాని ఎడిట్ చేయాలనుకోండి, హౌ టు ఎడిట్ ద ఫార్ములా ఓకే. నాకు ఇప్పుడు ఫార్ములాని ఎడిట్ చేయాలండి, అంటే ఫార్ములాని ఎడిట్ చేయడం అంటే నేను ఏదో ఒక ఫార్ములా రాసుకున్నాను, నేను ఇప్పుడు ఫార్ములాని చేంజ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఓకే సో ఏం చేంజ్ చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ 10/1 ఉంది కదండి, 10/1 రెండు యాడ్ అయ్యి మీకు ఎక్కడ కనపడుతుందండి, రెండు యాడ్ అయ్యి అంటే సి టూ సెల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏ టూ ప్లస్ బి టూ అని కనపడుతుంది కదండి. ఓకే సో సి అంటే సి టూ దగ్గర ఏ టూ బి టూ రెండు యాడ్ అవుతున్నాయి. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఫార్ములాని ఎడిట్ చేద్దాం అనుకున్నాను.
నేను ఫార్ములాని కనుక ఎడిట్ చేయాలనుకోండి, మీరు కర్సర్ ని ఎప్పుడు కూడా ఎక్కడ ప్లేస్ చేయాలంటే, కర్సర్ ని ఎప్పుడు ఎక్కడ ప్లేస్ చేయాలంటే, ఏ సెల్ దగ్గర అయితే ఫార్ములాని నువ్వు ఎడిట్ చేద్దాం అనుకుంటున్నావో ఫస్ట్ ఆ సెల్ దగ్గర కర్సర్ ని ప్లేస్ చేయి. అంటే ఆ సెల్ ని యాక్టివ్ సెల్ చేయండి. ఆ సెల్ ని యాక్టివ్ సెల్ చేసిన తర్వాత నువ్వు ఏదైనా ఫార్ములా కనుక చేంజ్ చేద్దాం అనుకుంటే, ఓకే ఒకసారి చూడండి, చిన్న చేంజెస్ చేస్తాను, జస్ట్ స్మాల్ చేంజ్. జస్ట్ ఒకసారి చూడండి, ప్లీజ్ అబ్జర్వ్. ఇప్పుడు ఇక్కడ ఎడిషన్ ఉంది కదండి, ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది. సో ఎడిషన్ సబ్ట్రాక్షన్ అయ్యే, ఇప్పుడు నేను పైన ఉండే హెడ్డింగ్స్ మారుస్తాను, సబ్ట్రాక్షన్ అని పెట్టాను. ఓకే సబ్ట్రాక్షన్, ఇప్పుడు దీన్ని ఎడిషన్ కింద మారుస్తున్నాను, ఎడిషన్. ఓకే సో సబ్ట్రాక్ట్ చేయాలనుకోండి, సో సబ్ట్రాక్ట్ ఏంటి, ఇక్కడ ఫార్ములా ఏముందండి, సబ్ట్రాక్ట్ అవ్వాలంటే 10-1 9 అవ్వాలి, 20-2 18 అవ్వాలి. సో సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఫార్ములాని ఏం చేయాలంటే ఎడిట్ చేయాలి. సో ఎడిట్ చేయాలంటే కర్సర్ని ఫార్ములా బార్ దగ్గర పెట్టి, ఓకే జస్ట్ A2 - సింబల్ పెట్టి B2 టైప్ చేయండి. ఎప్పుడైతే A2 - B2 అని టైప్ చేస్తారో మీకు ఆటోమేటిక్ గా ఎడిట్ అవుతుంది. సో రిమైనింగ్ వాల్యూస్ ఆటోమేటిక్ గా వచ్చాయని మీరు ఏం చేయాలండి, జస్ట్ డబుల్ క్లిక్ కొడితే సరిపోతుంది, రిమైనింగ్ ఆటోమేటిక్ గా వస్తాయి. ఓకే నో సబ్ట్రాక్షన్, కమింగ్ టు ఎడిషన్. ఎడిషన్కి వచ్చేటప్పటికి 10-1 యాడ్ అయ్యి ఇక్కడ రావాలండి. సో 10-1 యాడ్ అయ్యి ఇక్కడ రావాలి కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫార్ములాని ఎడిట్ చేయాలి. ఫస్ట్ ఈ సెల్ దగ్గర ఫార్ములా ఏముందో చూడండి, A2 - B2, కానీ ఏమవ్వండి ఎడిషన్ అవ్వాలి. ఎడిషన్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఫార్ములాని మార్చాలి. మార్చాలి కాబట్టి కర్సర్ ఫార్ములా బార్లో ప్లేస్ అయ్యండి. ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే A2, ఓకే A2, సో యాడ్ చేయాలి కాబట్టి ప్లస్ B2 అని రాయండి. ఈక్వల్ టు A2 + B2 అని రాసిన తర్వాత మీకు 11 వచ్చింది. సో రిమైనింగ్ అన్ని మీకు ఆటోమేటిక్ గా వచ్చేయాలి కాబట్టి కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి దీన్ని ఫిల్ హ్యాండిల్ అంటాం. సో ఫిల్ హ్యాండిల్ ఉపయోగించి మీరు డ్రాగ్ చేయొచ్చు, లేదా సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే డబుల్ క్లిక్ కొడితే మీకు ఆటోమేటిక్ గా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో గుర్తుపెట్టుకోండి, ఫార్ములాస్ ఉపయోగించి మనం మ్యాథమెటికల్ గా ఏవైనా క్యాలిక్యులేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. వాట్ ఈస్ ఎ ఫార్ములా అంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. దిస్ ఎక్స్ప్రెషన్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్, ఓకే ఈ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు కూడా ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఈక్వల్ సైన్ తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈక్వల్ టు A1 + A2 A2 + B2 ఇలా ఉన్నాయి కదండి. చూడండి ఒకసారి ఈ సెల్ దగ్గర ఫార్ములా ఉందో చూడండి, ఈ సెల్ దగ్గర ఫార్ములా ఏముందంటే, ఈ సెల్ దగ్గర ఫార్ములా ఏముందంటే A2 + B2 అనవండి. అంటే ఫార్ములాలో ఓకే ఏ సెల్ దగ్గర ఏ ఫార్ములా ఉందో తెలుసుకోవాలంటే మనం ఫార్ములా బార్లో చూస్తే మీకు కనపడుతుంది. ఈ ఫార్ములా బార్లో ఫార్ములా కనపడుతుంది కదండి. సో A2 అనేది రిఫరెన్స్, అలాగే B2 అనేది రిఫరెన్స్. ఇక్కడ ప్లస్ ని మనం ఏమంటాం అంటే ఆపరేటర్ అంటాం. సో ఫార్ములాని కనుక ఎడిట్ చేయాలంటే ఇప్పుడు ఎలా ఎడిట్ చేయాలండి, కర్సర్ని ఫార్ములా బార్లో ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి యూ కెన్ ఎడిట్. ఓకే నౌ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్ చూడండి. సో ఎడిట్ ఏ ఫార్ములా, ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ చూస్తే ఈ సెల్లో అంటే A1 లో 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. నా ఇప్పుడు నాకు ఇక్కడ ఏం రావాలంటే 5 రావాలి. కాబట్టి ఫార్ములా ఎలా రాస్తుందంటే ఈక్వల్ సైన్ స్టార్ట్ చేసి ఈక్వల్ టు A1 + A2 అని రాసాడు. అంటే A3 సెల్లోకి ఆటోమేటిక్ గా ఏం వస్తుంది అంటే A1 + A2 వస్తుందండి. సో A1 + A2 ఎంత, A1 వాల్యూ ఎంత, 2, A2 వాల్యూ వచ్చి 3. కాబట్టి ఇక్కడ రిజల్ట్ ఏమవుతుందంటే 5 వస్తుంది. ఓకే సో ఫార్ములాని ఎడిట్ చేయాలనుకోండి, వెన్ యూ సెలెక్ట్ ఎ సెల్ అంటే ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ ఫార్ములా, ఫార్ములాని కనుక ఎడిట్ చేయాలంటే నువ్వు కర్సర్ని ఫార్ములా బార్లో ప్లేస్ చేసి నీకు నచ్చిన విధంగా చేంజ్ చేసుకుంటే ఫార్ములా అనేది ఎడిట్ అవుతుంది. సో ఎడిట్ అవడం వల్ల నీకు రిజల్ట్ కూడా చేంజ్ అవుతుంది. నో కమింగ్ టు రిఫరెన్స్ ఆఫ్ ద సెల్స్, ఎంఎస్ ఎక్సెల్ లో ప్రతి సెల్ కి ఖచ్చితంగా ఏముంటుందంటే రిఫరెన్స్ ఉంటుందండి. ఓకే వాట్ ఈజ్ రిఫరెన్స్ అంటే నథింగ్ బట్ రిఫరెన్స్ అంటే అడ్రస్. ప్రతి సెల్ కి ఖచ్చితంగా అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ ని మనం ఏమంటాం అంటే రిఫరెన్స్ అంటాం. ఏమంటాం, రిఫరెన్స్. సో అడ్రస్ ఎప్పుడు కూడా ఏ కాంబినేషన్ లో ఉంటుంది అంటే ఇట్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ కాలమ్ అండ్ రో. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెల్ ఉంది అనుకోండి,
ఆ ఫస్ట్ సెల్ ఏ కాలంలో ఉంటుందండి, కాలం ఏ లో ఉంటుంది, రో నెంబర్ వచ్చి 1. కాబట్టి ఫస్ట్ సెల్ యొక్క అడ్రస్ ఎంత అవుతుంది, A1 అంటాం. ఓకే, ఫార్ములా మనం ఏదైనా ఒక ఫార్ములా రాస్తే ఆ ఫార్ములాలో ఏముంటాయంటే సెల్ రెఫరెన్సెస్ ఉంటాయి, మేబీ ఆపరేటర్స్ కూడా ఉండొచ్చు. ఇందాక మనం ఫార్ములా రాసాం కదండి, వాటి సెల్ రెఫరెన్స్లు ఉన్నాయి, ఆపరేటర్స్ ఉన్నాయి. సో A1 ని B1 ని చూడండి ఒకసారి, A1 ని A2 ని సెల్ రెఫరెన్స్ అంటాం, ప్లస్ వచ్చిన ఏమంటాం అంటే ఆపరేటర్స్. కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, రెఫరెన్స్ ఆఫ్ సెల్, రెఫరెన్సింగ్ సెల్స్. MSX లో 4 రకాలైన రెఫరెన్సెస్ ఉంటాయండి. దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ రెఫరెన్సెస్. వాట్ ఈస్ రెఫరెన్స్ ఆఫ్ సెల్ అంటే, ప్రతి సెల్ కి కూడా కంపల్సరీగా ఒక అడ్రస్ ఉంటుంది. ఓకే, ఏముంటదండి అడ్రస్, ఆ అడ్రస్ నే మనం ఏమంటామండి సెల్ రెఫరెన్స్ అంటాం. సో సెల్ రెఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా నథింగ్ బట్ ఇట్స్ ఎన్ అడ్రస్. ఇది ఏ కాంబినేషన్ అండి, కాలమ్ లెటర్ రో నెంబర్. సో కాలమ్ లెటర్ రో నెంబర్ యొక్క కాంబినేషన్. ఓకే, ఎక్సెల్ కి వచ్చేటప్పటికి 4 రకాలైన రెఫరెన్సెస్ ఉంటాయండి. మొదట దాన్ని రిలేటివ్ రెఫరెన్సెస్ అంటాం, రెండోదాన్ని అబ్సల్యూట్ రెఫరెన్స్ అంటాం, థర్డ్ వచ్చి మిక్స్డ్ రెఫరెన్స్, ఫోర్త్ వచ్చి నేమ్డ్ రెఫరెన్స్. ఓకే, నా ఒకసారి మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకున్న తర్వాత ఒక నథింగ్ బట్ మనం ఇప్పుడు ఎక్సెల్లోకి వెళ్ళి 1 by 1 చూసిన తర్వాత మనం మాట్లాడతాం. ఓకే, కమింగ్ టు ఎగ్జాంపుల్, ఫస్ట్ వన్ చూడండి, రిలేటివ్ రెఫరెన్స్. ఇప్పుడు నాకు ఇలా టేబుల్ కనపడుతుంది అండి, ఏ టూలో ఏముందంటే 10 ఉందండి, అలాగే బీ టూలో ఏముందంటే 1 ఉంది. ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చినప్పటికి నాకు ఆ 10 1 యాడ్ అయ్యి ఇక్కడికి రావాలండి, అంటే C2లోకి A2 + B2 రావాలండి. కాబట్టి నేను ఇప్పుడు ఫార్ములా రాయాలి. ఫార్ములా ఎలా రాస్తానంటే ఈక్వల్ సైన్ స్టార్ట్ చేయాలండి. ఓకే, ఈక్వల్ సైన్ పెట్టిన తర్వాత A2 + B2 అని టైప్ చేయాలండి. A2 + B2 ఎంటర్ కొట్టండి. ఎంత వచ్చిందండి, 10 1. దీనికి రిజల్ట్ ఎంత, 10 + 1 ఎంత అండి, 11. ఇప్పుడు నాకు రిమైనింగ్ అన్ని కూడా వచ్చేయాలి, అంటే ఈ 22 యాడ్ అవ్వాలి, 33 యాడ్ అవ్వాలి, 44 యాడ్ అవ్వాలి, 55 యాడ్ అవ్వాలి. సో ఇలా యాడ్ అవ్వాలి కాబట్టి మీకు చెప్పాను కదా, సో కర్సర్ని ఇక్కడ పెట్టి ఫిల్ హ్యాండిల్ ఉపయోగించి డ్రాగ్ చేయొచ్చు, లేదా ఫిల్ హ్యాండిల్ ఉపయోగించి డబుల్ క్లిక్ కొట్టచ్చు, ఏదైనా చేయొచ్చండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫిల్ హ్యాండిల్ ఉపయోగించి ఇలా డ్రాగ్ చేస్తానండి. నేను ఎప్పుడైతే డ్రాగ్ చేశానో ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందంటే ఈ C1 సెల్ లో ఉండే ఫార్ములా కాపీ అవుతుందండి. సో ఏమవుతుందండి, కాపీ అంటే ఈ C2 సెల్ దగ్గర ఉండే ఫార్ములా కాపీ అవుతుంది. ఓకే, నో ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ A2 యాడ్ అయ్యేయండి, A2 B2. ఇదే ఫార్ములా నెక్స్ట్ దానికి కాపీ అయిందండి, రెండో దానికి కాపీ అయింది, ఇక్కడ కాపీ అయింది. ఇక్కడ కాపీ అయినప్పుడు రెఫరెన్స్లు ఏమి వచ్చాయండి, A3 B3. ఓకే, అలాగే A3 B3 కదా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందండి, A4 B4. ఇక్కడికి వచ్చేటప్పటికి A5 B5, ఫార్ములా బార్లో చూడండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి A6 B6, ఇక్కడికి వచ్చేటప్పటికి A7 + B7. అంటే నువ్వు ఫిల్ హ్యాండిల్ ఉపయోగించి ఫార్ములాని డ్రాగ్ చేసినప్పుడు ఫార్ములా అనేది కాపీ అవుతుంది. సో కాపీ అయినప్పుడు ఇక్కడ A2 B2 సెల్ రెఫరెన్స్లు అంటాం కదండి, నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏమయ్యాయండి, A3 B3 అయ్యాయి, తర్వాతకి వచ్చేటప్పటికి A4 B4 అయ్యాయి. అంటే సెల్ రెఫరెన్స్లు ఏమవుతుందంటే చేంజ్ అవుతూ వెళ్తున్నాయి. సో ఏ రెఫరెన్స్లు అయితే చేంజ్ అవుతూ వెళ్తున్నాయో చూడండి, ఏ రిఫరెన్స్లు అయితే చేంజ్ అవుతూ వెళ్తున్నాయో దాన్నే మనం ఏమంటామంటే రిలేటివ్ రిఫరెన్స్ అంటామండి. ఏమంటాం, రిలేటివ్ రిఫరెన్స్. ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ ఇప్పుడు రిలేటివ్ రిఫరెన్స్కి ఎగ్జాంపుల్, నాకు ఈ 10 దగ్గర 1 దగ్గర ఉండే 2 యాడ్ అయ్యి నాకు ఇక్కడ రిజల్ట్ రావాలండి. కాబట్టి ఫస్ట్ కర్సర్ ఇక్కడ ప్లేస్ చేయండి, ప్లేస్ చేసి ఫార్ములా రాయండి, A2 + B2 అని రాయండి. ఓకే, నాకు రిమైనింగ్ ఆటోమేటిక్గా వచ్చారనుకోండి, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేసి ఫిల్ హ్యాండిల్ ఉపయోగించి జస్ట్ డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేస్తే నీకు రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, అంటే ఎప్పుడైతే ఫిల్ హ్యాండిల్ ఉపయోగించి నువ్వు డ్రాగ్ చేసావో నీ ఫార్ములా అనేది ఇక్కడ నుంచి ఈ సెల్కి, ప్రతి సెల్కి ఏమవుతుందంటే కాపీ అవుతుందండి. ఓకే, సో కాపీ అవుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు A2 B2 తీసుకుంటుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి మారి చూడండి సెల్ రిఫరెన్స్ ఏమైందండి, A3 B3. ఇక్కడికి వచ్చేటప్పటికి A4 B4.
ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ ఫైవ్ బి ఫైవ్, ఏ సిక్స్ బి సిక్స్, ఏ సెవెన్ బి సెవెన్. అంటే మన సెల్ రిఫరెన్స్ కనుక మారుతూ వెళ్తూ ఉన్నట్లయితే, అంటే మనం ఒకసారి ఫార్ములా రాసి ఆ ఫార్ములాని కాపీ చేసినప్పుడు సెల్ రిఫరెన్సెస్ కనుక చేంజ్ అవుతూ వెళ్తూ ఉంటే, చేంజ్ అవుతూ ఉంటే ఆ రిఫరెన్స్నే మనం ఏమంటాం అంటే రిలేటివ్ రిఫరెన్స్ అంటాం. ఓకే, ఒకసారి మీకు ప్రతి సెల్ దగ్గర ఫార్ములా ఏముందో తెలియాలనుకోండి. సో తెలియాలంటే జస్ట్ ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి, సారీ ఫార్ములా ట్యాబ్ మీద క్లిక్ చేయండి, షో ఫార్ములాస్ మీద కొట్టండి. ఓకే, నౌ చూడండి ఏ టూ బి టూ, ఇక్కడ ఏముందండి ఏ త్రీ బి త్రీ, ఏ ఫోర్ బి ఫోర్, ఏ ఫైవ్ బి ఫైవ్, ఏ సిక్స్ బి సిక్స్, ఏ సెవెన్ బి సెవెన్. అంటే నువ్వు కాపీ చేసినప్పుడు రెఫరెన్స్ ఏమైపోతున్నాయండి, చేంజ్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ చేంజ్ అయ్యే రెఫరెన్స్లే మనం ఏమంటాకేస్తాం అంటే రిలేటివ్ రిఫరెన్స్ అంటాం. అంటే ఇక్కడ ఏ టూ బి టూ తీసుకుంది, నెక్స్ట్ సెల్కి వచ్చినప్పుడు ఏం మారాలి, ఏ త్రీ బి త్రీ తీసుకోవాలి, ఏ ఫోర్ బి ఫోర్ తీసుకోవాలి. అలాగే కదా తీసుకుంటుంది, అంటే రిఫరెన్స్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయ్యే రిఫరెన్స్ మనం ఏమంటాం, రిలేటివ్ రిఫరెన్స్. ఓకే ఓకే, నెక్స్ట్ కమింగ్ టు తర్వాత టాపిక్ చూడండి. సో నాలుగు రకాల రిఫరెన్స్ ఉంటాయి, ఒకటి రిలేటివ్ రిఫరెన్స్, రెండోది వచ్చి అబ్సల్యూట్ రిఫరెన్స్. అబ్సల్యూట్ రిఫరెన్స్ చూడండి, అబ్సల్యూట్ రిఫరెన్స్ చూడండి. అబ్సల్యూట్ రిఫరెన్స్ వచ్చినప్పటికీ ఏదైనా ఒక సెల్ ని కనుక అబ్సల్యూట్ చేయాలనుకోండి, ఏదైనా ఒక సెల్ ని కనుక అబ్సల్యూట్ చేయాలి అంటే మనం ఏ సింబల్ ఉపయోగిస్తాం అంటే డాలర్ అనే సింబల్ వాడతామండి. ఏ సింబల్ వాడతామండి, ఏదైనా ఒక సెల్ రిఫరెన్స్ ని అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ గా కనుక చేంజ్ చేయాలి అంటే మనం ఏ సింబల్ ఉపయోగించాలంటే డాలర్ సింబల్ వాడాలి. సో ఎలా వాడతాం అంటే ఈక్వల్. ఓకే, సో ఏదైనా ఒక సెల్ ని ఇలా రాస్తాం చూడండి, డాలర్ డాలర్ ఏ డాలర్ ఏ డాలర్ వన్ ప్లస్ బి వన్. ఓకే, అంటే ఏదైనా ఒక సెల్ ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సారీ ఏ టూ కానీ ఏ టూ చేంజ్ ఫార్ములా ఒకసారి చూడండి, నేను ఏం చేశాను ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది అబ్జర్వ్. ఓకే, నేను ఇప్పుడు ఎలా రాశానంటే ఫార్ములా ఈక్వల్ ఏదైనా ఒక సెల్ ని అబ్సల్యూట్ గా కనుక చేంజ్ చేయాలంటే డాలర్ సింబల్ యాడ్ చేయాలి. దేని ముందు యాడ్ చేయాలంటే బోత్ రో నెంబర్ ముందు కాలమ్ లెటర్ ముందు కూడా యాడ్ చేయాలి. ఓకే, ఈక్వల్ డాలర్ ఏ డాలర్ డాలర్ ఏ డాలర్ ఎప్పుడైతే ఇలా రాసినో అంటే ఏ టూ అనే సెల్ ఏమైపోతుంది అంటే అబ్సల్యూట్ అవుతుందండి. ఏ టూ అనే సెల్ ఏమవుతుందండి, అబ్సల్యూట్. ఓకే, నెక్స్ట్ రిజల్ట్ ఏమొచ్చిందండి, లెవెన్ వచ్చింది. నో ఒకసారి కర్సర్ ఇక్కడ పెట్టి నేను ఏం చేస్తానంటే డ్రాగ్ చేస్తానండి. ఓకే, ఇక్కడ ఫార్ములా చూడండి, ఈక్వల్ డాలర్ ఏ డాలర్ టూ ప్లస్ బి టూ. ఓకే, నో ఇక్కడికి వచ్చేప్పటికి ఫార్ములా చూడండి ఏముందండి, డాలర్ ఏ జస్ట్ కర్సర్ ఇక్కడ పెట్టండి, కర్సర్ ఇక్కడ పెట్టండి, ఈ రెండు యాడ్ చేయండి, డాలర్ ఏ డాలర్ టూ ప్లస్ బి టూ. నో ఇక్కడికి వచ్చేటప్పటికి డాలర్ ఏ డాలర్ టూ ప్లస్ బి త్రీ. ఓకే, అంటే ఏ రెండు యాడ్ అయ్యండి, ఇది ఈ సెల్, జస్ట్ ఈ సెల్ యాడ్ అయ్యిందండి. కర్సర్ ఇక్కడ పెడితే మీకు అబ్జర్వ్ చేయండి, ఈ సెల్ ఈ సెల్ యాడ్ అయిందండి. కాబట్టి టెన్ ప్లస్ టూ ఎంత వచ్చిందంటే ట్వెల్వ్. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఏమైందంటే టెన్ ప్లస్ త్రీ ఎంత వచ్చిందండి, థర్టీన్. ఓకే, మళ్ళీ టెన్ ప్లస్ ఫోర్ ఎంత అయిందండి, ఫోర్టీన్. టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్, టెన్ ప్లస్ సిక్స్ సిక్స్టీన్. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి కదా, సో ఫార్ములాస్ చూడండి, షో ఫార్ములాస్ కొట్టాను. ఇక్కడ ఏది మారలేదు చూడండి, ఏ సెల్ మారలేదండి, అన్నింటి దగ్గర టూలు ఉన్నాయి కదండి. ఏ టూ అనేది అన్ని చోట్ల కామన్ గా ఉంది, బి టూ అనేది ఏమవుతుందండి చేంజ్ అవుతూ వెళ్తుంది, బి టూ అనేది ఏమవుతుంది చేంజ్ అవుతూ వెళ్తుంది. ఓకే, ఏ టూ మారలేదు, బి టూ మాత్రం చేంజ్ అవుతూ వెళ్తుంది. ఏ సెల్ అయితే మారకుండా ఫిక్స్డ్ గా ఉంటుందో దాన్ని మనం ఏమంటుంటే అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటాం. ఏ సెల్ అయితే మారకుండా ఫిక్స్డ్ గా ఉంటుందో ఆ సెల్ ని మనం అబ్సల్యూట్ రిఫరెన్స్ అని తాకేస్తాం. ఓకే, ఏదైనా ఒక సెల్ ని మీరు అబ్సల్యూట్ రిఫరెన్స్ కనుక చెయ్యాలి అంటే
ఆ సెల్ అడ్రస్ ముందు అంటే రో నెంబర్ ముందు కాలం లెటర్ ముందు ఖచ్చితంగా మీరు ఏమి యాడ్ చేయాలంటే డాలర్ సింబల్ యాడ్ చేయాలండి. ఏమి యాడ్ చేయాలి? డాలర్ సింబల్ యాడ్ చేయాలి. డాలర్ ఏ, డాలర్ టూ ప్లస్ బి టూ. ఎప్పుడైతే ఇలా రాసామో మీరు ట్యాగ్ చేసినప్పుడు, ఓకే ఇక చూడండి ఒకసారి షో ఫార్మర్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు వాల్యూస్ వస్తాయి. నా ఎప్పుడైతే మీరు ట్రాక్ చేశారో, ట్రాక్ చేసినప్పుడు ఏ రెఫరెన్స్లు అయితే మారిపోతున్నాయో వాటిని మనం ఏమంటామంటే రిలేటివ్ రెఫరెన్స్ అంటాం. మారకుండా ఫిక్స్డ్గా ఉండేదాన్ని, మారకుండా ఫిక్స్డ్గా ఉండేదాన్ని మనం ఏమంటామంటే అబ్సల్యూట్ రెఫరెన్స్ అంటాం. సో కమింగ్ టు ఇక్కడ వచ్చేటప్పటికి ఏ టూ అనేది అబ్సల్యూట్ రెఫరెన్స్ అవుతుందండి. ఓకే బి టూకి వచ్చేటప్పటికి బి టూ బి త్రీ బి ఫోర్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ ఏమవుతాయంటే రిలేటివ్ రెఫరెన్సెస్. సో సింపుల్ అండి, రిలేటివ్ రెఫరెన్స్ అంటే మనం ఫార్ములాని కాపీ చేసినప్పుడు సెల్ రెఫరెన్సెస్ కనుక చేంజ్ అవుతూ వెళ్తూ ఉంటే వాటిని మనం రిలేటివ్ రెఫరెన్స్ అంటాం. ఈవెన్ దో నెక్స్ట్ కమింగ్ టు అబ్సల్యూట్ రెఫరెన్స్కి వచ్చేటప్పటికి మీరు ఫార్ములాని కాపీ చేసినప్పటికీ సెల్ రెఫరెన్స్ మారకుండా ఫిక్స్డ్గా ఉంటే దాన్ని అబ్సల్యూట్ రెఫరెన్స్ అంటాం. ఏమంటామండి? అబ్సల్యూట్ రెఫరెన్స్. సో అబ్సల్యూట్ రెఫరెన్స్ అని చెప్పాం కదా. సో అబ్సల్యూట్ రెఫరెన్స్ అంటే ఇట్స్ ఎ ఫిక్స్డ్ రెఫరెన్స్. ఏదైనా ఒక సెల్ ని మీరు అబ్సల్యూట్ చేయాలంటే డాలర్ సింబల్ వాడాలి. దేని ముందు వాడాలండి? బోత్ కాలం లెటర్ ముందు వాడాలి, రో నెంబర్ ముందు వాడాలి. ఓకే సో ఇది అబ్సల్యూట్ రెఫరెన్స్ అండి. కమింగ్ టు నెక్స్ట్ థర్డ్కి వచ్చినప్పటికి మూడు ఉంటాయని చెప్పాం కదండి. సో మూడు ఏమిటండి? మిక్స్డ్ రెఫరెన్స్. సో మిక్స్డ్ రెఫరెన్స్ అంటే చూడండి ఒకసారి, మిక్స్డ్ రెఫరెన్స్ చూడండి. కమింగ్ టు మిక్స్డ్ రెఫరెన్స్, జస్ట్ వెయిట్. మిక్స్డ్ రెఫరెన్స్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నేను మిక్స్డ్ రెఫరెన్స్ అంటే ఏదైనా ఒక సెల్ ని అబ్సల్యూట్ చేయాలనుకోండి, మీరు డాలర్ సింబల్ రెండు లెటర్స్ ముందు వాడాలండి. దేని ముందు వాడాలి? రో ముందు వాడాలి, కాలం ముందు వాడాలి. ఓకే నువ్వు ఇక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మిక్స్డ్ రెఫరెన్స్ కావాలి కాబట్టి, ఓకే సో డాలర్ సింబుల్ మనకి రెండు వైపులా వాడవండి, అయితే రో ముందేనా వాడతాం. ఇక్కడ చెప్పే చూడండి ఒకసారి. సో మిక్స్డ్ రెఫరెన్స్ మనకి ఏ ఫార్మేట్ లో ఉంటుందంటే, ఓకే చూడండి ఒకసారి, మిక్స్డ్ రెఫరెన్స్ మీకు ఏ ఫార్మ్ లో ఉంటుందంటే డాలర్ ఏ వన్, డాలర్ ఏ. సో ఇలా కనుక ఉన్నట్లయితే జస్ట్ చూడండి, ఇలా కనుక ఈ ఫార్ములా ఉంటుంది డాలర్ ఏ వన్. ఇప్పుడు మీకు డాలర్ సింబల్ దేని ముందు ఉందండి? కాలం ముందు ఉంది. ఓకే కాలం ముందు ఉంది కదా, రో ముందు లేదు. సో కాలం ముందు ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే, దీన్ని ఏమంటాం అంటే అబ్సల్యూట్ కాలం అండ్ రిలేటివ్ రో అంటాం. ఏమంటాం? అబ్సల్యూట్ కాలం అండ్ రిలేటివ్ రో. అబ్సల్యూట్ కాలం రిలేటివ్ రో అంటే అబ్సల్యూట్ కాలం అంటే ఏమవుతుందంటే కాలం ఫిక్స్ అవుతుందండి, రో మాత్రం ఏమవుతుందంటే చేంజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో ఏం ఫిక్స్ అవుతుందండి? ఏం ఫిక్స్ అవుతుంది? కాలం ఫిక్స్ అవుతుందండి. ఏం మారుతుంది? రో అనేది చేంజ్ అవుతూ వెళ్తూ ఉంటుందండి. ఓకే సో ఏ డాలర్ వన్ లో ఉంటుంది, లేదా ఇంకొకలా ఎలా ఉండొచ్చు అంటే, ఇంకొకలా ఎలా ఉండొచ్చు అంటే జస్ట్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఏ డాలర్ వన్ అనొచ్చు, లేదా మనం ఇంకొకలా ఎలా రాయొచ్చు అంటే ఏ డాలర్ ఏ వన్ అన్నాం కదా. సో డాలర్ ఏ వన్ అన్నాం కాబట్టి దాన్ని అబ్సల్యూట్ కాలం అని రిలేటివ్ రో అన్నాం. అబ్సల్యూట్ కాలం అంటే కాలం మారదు, ఏది మారుతుందండి? రో మారుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాస్తాం అంటే రెండో ఫామ్ ఏంటంటే ఏ డాలర్ వన్. సో ఏ డాలర్ వన్ కనుక రాసినట్లయితే అంటే ఏ డాలర్ వన్ రాస్తే, ఇప్పుడు డాలర్ సింబల్ దేని ముందు ఉందంటే రో ముందు ఉంది, కాలం ముందు లేదు. కాబట్టి ఇది ఏమవుతుందంటే రిలేటివ్ రో అండ్
absolute, sorry, relative column and absolute row. Okay, so dollar A1 anna, A dollar 1 anna, ఈ రెండింటిని మనం ఏమంటాం అంటే మిక్స్డ్ రెఫరెన్స్ లని అగేస్తూ ఉంటాయి. మిక్స్డ్ రెఫరెన్సెస్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఈదర్ డాలర్ ఏ వన్ ఆర్ ఏ డాలర్ వన్. సో డాలర్ ఏ వన్ అంటే ఇక్కడ డాలర్ అనే సింబల్ దేని ముందు అంటే కాలం ముందు ఉంది. కాబట్టి ఏది ఫిక్స్ అవుతుందంటే కాలం అనేది ఫిక్స్ అవుతుంది. ఏది మారుతుందంటే రో అనేది మారుతుంది. నో కమింగ్ టు సెకండ్ వచ్చినప్పటికి ఏ డాలర్ వన్ అంటే ఇప్పుడు డాలర్ సింబల్ దేని ముందు ఉందండి, వన్ ముందు ఉంది. వన్ అనేది ఏంటి, రో. కాబట్టి రో అనేది ఫిక్స్ అవుతుంది, కాలం మాత్రం ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది. ఏమవుతుందండి, చేంజ్. ఓకే, కాబట్టి దీన్ని మనం ఏమని రాసామంటే రిలేటివ్ కాలం అంటే కాలం మారుతుంది కానీ రో మాత్రం చేంజ్ అవ్వదు. ఏ డాలర్ వన్ కానీ డాలర్ ఏ వన్ కానీ మనం ఏమంటాం అంటే మిక్స్డ్ రిఫరెన్స్ కేకేస్తాం. ఒకసారి ఇక్కడ చూడండి ఫార్ములా రాస్తున్నాను. సో ఫార్ములా ఎలా రాస్తున్నానంటే డాలర్ ఏ వన్ ప్లస్ బి వన్ అని రాస్తానండి. డాలర్ ఏ వన్ ప్లస్ బి వన్. ఓకే, ఇప్పుడు డాలర్ సింబల్ నేను దేని ముందు ఉంచానండి, ఓన్లీ కాలం ముందు ఉంచానండి. రో ముందు ఉందా, లేదు. ఓకే, సో డాలర్ ఏ వన్ ప్లస్ బి వన్ అని కొట్టానండి, సారీ ఏ టూ అండి, ఏ టూ ప్లస్ బి టూ. ఓకే, ఒకసారి చూడండి, చెప్పే చూడండి, జస్ట్ ఇక్కడ నేను ఫార్ములా ఏం రాశానంటే డాలర్ ఏ టూ ప్లస్ బి టూ అని అనండి. డాలర్ ఏ టూ ప్లస్ బి టూకి వచ్చేటప్పటికి ఇక్కడ ఏమవుతుందంటే ఫార్ములాలో నేను డాలర్ ఏ టూ అని రాశాను కదా. సో డాలర్ ఏ టూని మిక్స్డ్ రిఫరెన్స్ అంటాం. ఇక్కడ మిక్స్డ్ రిఫరెన్స్ అని మనం ఎందుకు అంటామంటే ఇక్కడ ఏం మారుతుందో మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఏం మారుతుందంటే రో అనేది చేంజ్ అవుతుందండి, కాలం మాత్రం ఫిక్స్ గా ఉంటుంది. సో ఎప్పుడు అంటే మీరు ఫార్ములా కనుక కాపీ చేసినట్లయితే, ఓకే చూడండి ఫార్ములా కాపీ చేశాను, రో మారిందండి అంటే డాలర్ ఏ టూ కదా, నెక్స్ట్కి వచ్చేటప్పటికి డాలర్ ఏ త్రీ, తర్వాతకి వచ్చేటప్పటికి డాలర్ ఏ ఫోర్. ఒకసారి మనం ఫార్ములా పెట్టుకుంటే మీకు అర్థం అవుతుందండి. ఓకే, షో ఫార్ములాస్ కొట్టండి, ఏ టూ బి టూ, ఏ త్రీ బి త్రీ, ఏ ఫోర్ బి ఫోర్, ఏ ఫైవ్ బి ఫైవ్. అంటే రో అనేది ఏమవుతుందండి, చేంజ్ అవుతుంది కానీ కాలం ఏమైందండి, ఫిక్స్ అయింది. ఓకే, రో చేంజ్ అవుతూ, సారీ రో అనేది ఏమవుతుంది, ఫిక్స్ అవుతూ, సారీ ఇక్కడ కాలం అనేది ఫిక్స్ అవుతుందండి, రో అనేది చేంజ్ అవుతుంది. కాలమ్ ఈస్ ఫిక్స్ అండ్ రో ఈస్ చేంజ్. సో డాలర్ ఏ టూ అని రాస్తే దీనే మనం ఏమంటాం అంటే మిక్స్డ్ రిఫరెన్స్ అంటాం. ఏమంటాం, మిక్స్డ్ రిఫరెన్స్. సో డాలర్ ఏ టూ కానీ ఏ డాలర్ టూ కానీ, సో ఇక్కడ ఏమవుతుందో మీరు అబ్జర్వ్ చేయాలి, ఏది మారుతుంది. ఓకే, రో చేంజ్ అవుతుంది కాబట్టి దాన్ని రిలేటివ్ రో అంటాం. కాలం వచ్చి ఎలా ఉందంటే ఫిక్స్డ్గా ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే, సో రో ఈస్ రిలేటివ్ అండ్ కాలమ్ ఈస్ ఫిక్స్డ్. సో అబ్సల్యూట్ కాలమ్ అండ్ రిలేటివ్ రో. కాబట్టి డాలర్ ఏ టూని మనం మిక్స్డ్ రిఫరెన్స్ అని కేకేస్తాం. ఓకే, నో ఇప్పుడు మనం ఒకసారి వాల్యూ కింద మార్చుదాం, చూడండి. ఇప్పుడు నేను ఫార్ములా ఎలా రాస్తున్నానంటే జస్ట్ ఏం రాశానండి, డాలర్ ఏ టూ అని రాశాను కదా. ఇదే ఫార్ములాని నేను ఎడిట్ చేస్తున్నాను. సో ఎలా ఎడిట్ చేస్తున్నానంటే ఏ డాలర్ టూ ప్లస్ బి టూ అని రాశానండి. ఏ డాలర్ టూ ప్లస్ బి టూ అంటే ఏమవుతుందో చూడండి. ఓకే, సో ఏ డాలర్ టూ బి టూ అని అన్నప్పుడు, ఓకే ఏ డాలర్ టూ ప్లస్ బి టూ అన్నాం, జస్ట్ షో ఫార్ములాస్ కొట్టండి. ఒకసారి మీరు ఏం చేస్తారంటే డబుల్ క్లిక్ కొట్టండి. ఓకే, ఒకసారి చూడండి, ఏ డాలర్ టూ ప్లస్ బి టూ అన్నాం. ఇక్కడికి వచ్చినప్పటికి ఫార్ములా ఏముందంటే, ఏ టూ ప్లస్ బి టూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పటికి ఏముందండి, ఏ డాలర్ టూ. అంటే రో ఫిక్స్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా కాలం కూడా ఇంకా ఫిక్స్ అయినట్టే. అంటే మీరు ఏ డాలర్ టూ రాసినా లేదా డాలర్ ఏ డాలర్ టూ రాసినా మీకు రిజల్ట్ అనేది ఒకేలా వస్తుంది. ఓకే, జస్ట్ మీకు షో ఫార్ములాస్ మీరు క్లిక్ చేసుకుంటే మీకు అర్థం అవుతుంది.
ఏ2 ప్లస్ బి2. ఓకే, సో మనం రో ఫిక్స్ చేసేవండి అంటే ఆటోమేటిక్గా సెల్ కూడా ఏమైపోతుంది అంటే ఫిక్స్ అవుతుంది, కాలం ఏం చేంజ్ అవుతుంది ఇక్కడ. కానీ మీరు ఏ$2 రాసినప్పుడు మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది, $ A2 రాసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, మిక్స్డ్ రెఫరెన్స్ కే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇలా నాకు ఇలా మీకు చూడండి, ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఇప్పుడు నాకు ఏమవాలంటే ఈ సెల్ ఈ 10 × 1 రావాలండి. ఓకే, 1 × 11 ఇక్కడ 11 రావాలి, అంటే టేబుల్ వచ్చేయాలండి. సో టేబుల్ వచ్చేయాలి కాబట్టి ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ క్లియర్లీ. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఫార్ములా రాయాలి కాబట్టి ఈక్వల్ సైన్ స్టార్ట్ చేయండి. ఓకే, సో ఈక్వల్ సైన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఏమవ్వాలంటే ఈ రో దగ్గర ఫార్ములా రాయాలి. ఇప్పుడు ఫార్ములా రాయాలి కాబట్టి ఫస్ట్ నాకు ఏ2 మల్టిప్లై అవ్వాలో అబ్జర్వ్ చేయండి. ఏ2 మల్టిప్లై అవ్వాలండి, ఫస్ట్ ఇది ఇది మల్టిప్లై అవ్వాలండి, అంటే ఈ నెంబర్ ని ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఈ నెంబర్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలి, ఈ నెంబర్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఓకే, అదే ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవ్వాలంటే ఈ నెంబర్ మల్టిప్లై అవ్వాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి ఒకసారి ఏం జరగాలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈక్వల్ టు ఇప్పుడు ఈ సెల్ రిఫరెన్స్ ఎంతండి, B5. ఓకే, అంటే కాలం B ఇది వచ్చి 5. సో B5, B6, B7 ఇలా రావాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాలంని ఫిక్స్ చేయాలి, రోని ఏం చేయాలంటే చేంజ్ చేయాలి. యూ హ్యావ్ టు ఫిక్స్ ద కాలం, కాలంని ఫిక్స్ చేయాలి. కాబట్టి నేను ఎలా రాస్తానంటే డాలర్ ఓకే పుట్ B, ఏం మారాలండి రో మారాలి, కాబట్టి $B5 స్టార్ట్ అంటే ఈ సెల్ అండి. ఇప్పుడు ఏమవ్వాలంటే ఫస్ట్ దీంతో మల్టిప్లై అవ్వాలి, తర్వాత దీంతో మల్టిప్లై అవ్వాలి, తర్వాత దీంతో మల్టిప్లై అవ్వాలి. ఓకే, అంటే ఇప్పుడు నాకు ఏం మారాలండి, కాలం మారాలండి, అంటే ఫస్ట్ 10తో మల్టిప్లై అవ్వాలి, తర్వాత 11తో మల్టిప్లై అవ్వాలి, తర్వాత 12తో మల్టిప్లై అవ్వాలి, 13తో మల్టిప్లై అవ్వాలి, ఇలా వెళ్తూ వెళ్ళాలి. కాబట్టి నాకు కాలం ఏమవ్వాలంటే మారాలి, ఏమవ్వాలి కాలం మారాలి, కాలం మారాలి, రో మాత్రం చేంజ్ అవ్వకూడదు. సో కాలం మారాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే సి. ఓకే, సో రో ఏమైపోవాలి, ఫిక్స్ అవ్వాలి, ఫిక్స్ అవ్వాలి కాబట్టి డాలర్ సింబల్ పెట్టండి, సి $4 అని రాయండి. ఓకే, ఇక్కడ ఈ ఫార్ములాలో $B5 ఉంది, సి $4 ఉంది, అంటే ఫస్ట్ ఏ2 మల్టిప్లై అయ్యే చూడండి. నెక్స్ట్ ఇప్పుడు కర్సర్ ఇక్కడ పెట్టి జస్ట్ డ్రాగ్ ఇట్. ఓకే, అంటే 10 × 1 వచ్చింది. మనం ఇక్కడికి వచ్చేటప్పటికి 1 × 11 11, 1 × 12 12 ఇలా వచ్చింది కదండి. మనం చూడండి సింపుల్గా మొత్తం డ్రాగ్ చేయండి, డ్రాగ్ చేస్తే చూడండి 9 × 15 ఎంత వచ్చిందండి, 135. ఓకే, 8 × 11 88. సో ఈ విధంగా మీరు ఒకసారి ఫార్ములా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫార్ములా అబ్జర్వ్ చేయండి. సో $B5 *C$4 అన్నాను, అంటే $B5 *C$4 అన్నాం కాబట్టి బీకి ముందు ఉంది, అంటే ఏం ఫిక్స్ అవుతుందంటే కాలం ఫిక్స్ అవుతుంది, రో వచ్చేటప్పుడు ఇది చేంజ్ అవుతుంది. చూడండి ఒకసారి, ఓకే ఇక్కడ ఫార్ములా ఎలా ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైందండి, B6. మనం ఒకసారి షో ఫార్ములాస్ మీద కూడా మీకు అర్థమవుతుంది. సో B5, B6, B7, D8. ఓకే, అంటే ఏం మారాయండి, రోస్ మారాయి, కాలమ్స్ మారాయా, మారలే. ఓకే, అంటే కాలం ఫిక్స్ అయింది, రో వచ్చి చేంజ్ అయింది. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, రో మారింది, అలాగే ఇక్కడ చూడండి ఒకసారి D$4 అన్నాం. D$4 అంటే ఇక్కడ ఏం మారుతుందో అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫస్ట్ D అంటే కాలం D, తర్వాత ఏమైందంటే కాలం E, కాలం F, కాలం G, అంటే కాలం ఏమవుతుందండి మారుతోంది. ఓకే, రో కనుక ఫిక్స్ అయ్యి, రో ఫిక్స్ అయ్యి కాలం కనుక చేంజ్ అయితే, రో ఫిక్స్ అయిందండి దాన్ని అబ్సల్యూట్ అంటాం, కాలం చేంజ్ అవుతుంది కాబట్టి రిలేటివ్ రో అంటాం, అబ్సల్యూట్ రో అండ్ రిలేటివ్ కాలం. అలాగే
అబ్సల్యూట్ కాలం అండ్ రిలేటివ్ రో రెండు కూడా ఏమవుతాయంటే మిక్స్డ్ రిఫరెన్స్ లో అవుతాయి. ఏమవుతాయి? మిక్స్డ్ రిఫరెన్సెస్. ఓకే, నో కమింగ్ టు నాలుగో రిఫరెన్స్ కూడా ఉంటుందండి, ఫోర్త్ రిఫరెన్స్. ఫోర్త్ రిఫరెన్స్ వచ్చేటప్పటికి ఒకసారి చూడండి, మిక్స్డ్ మనకి త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ రిఫరెన్సెస్. ఫస్ట్ వచ్చి రిలేటివ్ రిఫరెన్స్, రెండోది అబ్సల్యూట్ రిఫరెన్స్, మూడోది మిక్స్డ్ రిఫరెన్స్, నాలుగోది నేమ్డ్ రిఫరెన్స్ అండి. ఏంటండి నేమ్డ్ రిఫరెన్స్? జస్ట్ ఇప్పుడు నేను ఈ సెల్లో డేటా ఎంటర్ చేస్తానండి, 100, 200, 300. ఓకే, ఇప్పుడు నేమ్డ్ రిఫరెన్స్ అంటే ఎంఎస్ ఎక్సెల్లో ప్రతి సెల్కి కూడా మీకు నచ్చిన విధంగా పేర్లు ఇచ్చుకోవచ్చండి. ఏదైనా ఒక సెల్కి మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను ఏం రాస్తానంటే ఈ సెల్కి నేమ్ ఇద్దాం అనుకుంటున్నాను, ఏవైనా సెల్కి నాకు నచ్చిన విధంగా పేరు ఇద్దాం అనుకుంటున్నాను. సో ఏం పేరు ఇద్దాం అనుకుంటున్నానంటే ఫస్ట్ అని పేరు ఇద్దాం అనుకుంటున్నానండి, ఏవైనా సెల్కి. సో దీనికి ఫస్ట్ పేరు ఇవ్వాలి కాబట్టి కర్సర్ ఇక్కడ ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి ఇక్కడికి వచ్చి జస్ట్ టైప్ ఫస్ట్ అండ్ టైప్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఈ సెల్కి సెకండ్ ఇద్దాం అనుకుంటున్నానండి. సో ఫస్ట్ ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసి నేమ్ బాక్స్ మీద క్లిక్ చేసి ఓకే సెకండ్ అండ్ టైప్ చేయండి, ఎంటర్. ఇప్పుడు ఈ సెల్కి థర్డ్ అని ఇద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేయండి, నేమ్ బాక్స్ మీద క్లిక్ చేయండి, థర్డ్ అండ్ టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఓకే, నా ఒకసారి మీరు నేమ్ బాక్స్ దగ్గర ఇక్కడ చిన్న బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే మనం కొన్ని సెల్స్ కి పేర్లు ఇచ్చాం. ఈ సెల్కి చూడండి, ఈ సెల్ క్లిక్ చేశారనుకోండి ఇది ఫస్ట్, ఓకే థర్డ్ అంటే ఇది, అలాగే సెకండ్ అంటే ఇది. అంటే ఎంఎస్ ఎక్సెల్ ఉండే ప్రతి సెల్కి కూడా మీకు నచ్చిన విధంగా నేమ్స్ అనేది డిఫైన్ చేయొచ్చు. ఓకే, మనం డిఫైన్ చేసిన నేమ్స్ ని ఏమంటారు అంటే నేమ్డ్ రిఫరెన్సెస్ అంటాం. అంటే ఎంఎస్ ఎక్సెల్ యూజర్స్ అనేవాళ్ళు డిఫైన్ చేయబడిన నేమ్స్ ని నేమ్డ్ రిఫరెన్సెస్ అంటారు. ఏదైనా ఒక సెల్ కనుక మనం నేమ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆ సెల్ ని సెలెక్ట్ చేసి మనం ఏం చేయాలంటే నేమ్ బాక్స్ దగ్గరికి వెళ్ళి జస్ట్ టైప్ మీకు నచ్చిన పేరు టైప్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను సమ్ ఎంటర్ చేశాను. ఇప్పుడు చూడండి, నేను ఫార్ములా రాస్తానండి. ఫార్ములా ఎలా రాస్తానంటే ఈక్వల్ టు ఫార్ములా చూడండి, జస్ట్ ఈక్వల్ టు ఫస్ట్ ప్లస్ సెకండ్ ప్లస్ థర్డ్ ప్లస్ ఫోర్త్ అని టైప్ చేశాను. అంటే ఫస్ట్ లోది సెకండ్ లోది థర్డ్ లోది ఫోర్త్ లోని యాడ్ అవుతుంది. సో ఏదైనా ఒక ఫార్ములాలో ఉండే రిఫరెన్స్ని యూజర్ కనుక డిఫైన్ చేసినట్లయితే ఆ రిఫరెన్స్నే ఏమంటామంటే ఆ రిఫరెన్స్లో మనం ఏమంటాం నేమ్డ్ రిఫరెన్సెస్ అంటాం. ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అన్ని కూడా ఎవరు డిఫైన్ చేశారంటే నేను డిఫైన్ చేసుకున్నాను. నేను యూజర్ని కాబట్టి నేను డిఫైన్ చేశాను. నేను డిఫైన్ చేసిన నేమ్స్ కనుక ఫార్ములాలో ఉంటే అంటే ఫార్ములా బార్లో చూడండి ఇక్కడ ఏమన్నా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇవన్నీ మనం డిఫైన్ చేసుకున్నాం. మనం డిఫైన్ చేసిన కనుక ఉన్నట్లయితే వాటినే మనం ఏమంటుంటే నేమ్డ్ రిఫరెన్సెస్ అంటాం. ఏమంటాం నేమ్డ్ రిఫరెన్సెస్. ఏదైనా ఒక సెల్కి నేమ్ కనుక ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ఆ సెల్ని సెలెక్ట్ చేసి నేమ్ బాక్స్ దగ్గరికి వెళ్ళి దాని మీద క్లిక్ చేసి ఒకసారి పేరు టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. ఇప్పుడు చూడండి ఈక్వల్ టు ఫస్ట్ ప్లస్ సెకండ్ ప్లస్ థర్డ్ ప్లస్ ఫోర్త్ అని ఫస్ట్ వాల్యూ ఎంత అండి 100. ఓకే, ఇక్కడ కర్సర్ పెడితే ఏ నాలుగు యాడ్ అయ్యి కనపడుతుంది 100, 200, 300, 400, 300, 600, 6, 4, 10. కాబట్టి ఫైనల్ రిజల్ట్ ఎంత అంటే 1000. సో ఎన్ని టైప్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఉంటాయంటే ఒకసారి చూడండి, ఎన్ని టైప్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఉంటాయి? ఫోర్ టైప్స్ ఆఫ్ రిఫరెన్సెస్. సో వాట్ ఈజ్ ఫార్ములా? సో ఫార్ములా ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. ఎందుకు ఉపయోగిస్తాం అంటే ఫర్ పెర్ఫార్మింగ్ క్యాలిక్యులేషన్స్. మ్యాథమెటికల్ ఏదైనా క్యాలిక్యులేషన్స్ కనుక పెర్ఫార్మ్ చేయాలంటే ఫార్ములా రాయాలి. ఎలా స్టార్ట్ అవుతుందంటే ఫార్ములా ఈక్వల్ సైన్ తో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫార్ములాను కనుక ఎడిట్ చేయాలంటే కర్సర్ ని ఫార్ములా బార్ లో పెట్టి ఎడిట్ చేయాలి. సో ఎన్ని టైప్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఉంటాయంటే ఫోర్ టైప్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా నాలుగు టైప్స్ ఏమిటంటే ఒకటి రిలేటివ్, రెండు అబ్సల్యూట్, మూడోది మిక్స్డ్, నాలుగు వచ్చి నేమ్డ్ రిఫరెన్సెస్. ఓకే, రిలేటివ్ రిఫరెన్స్ అంటే మనం ఫార్ములా రాసిన తర్వాత ఫార్ములాను కనుక కాపీ చేసినట్లయితే అంటే ఫిల్ హ్యాండిల్ మీద క్లిక్ చేసినట్లయితే ఫార్ములా అనేది కాపీ అవుతుంది. కాపీ అయినప్పుడు ఏమవుతుందంటే
రిఫరెన్సెస్ అనేవి చేంజ్ అవుతాయి, సెల్ రిఫరెన్స్ అనేవి మారుతూ వెళ్తూ ఉంటాయి. ఇలా మారే రిఫరెన్స్లే మనం ఏమంటుంటే రిలేటివ్ రిఫరెన్సెస్ అంటాం. ఓకే, చేంజ్ అయ్యే రిఫరెన్సెస్ ఇన్ ద అబౌ ఫార్ములా. C1 దగ్గర ఏముందండి? A1 ప్లస్ B1. C2 దగ్గర ఏముందండి? A2 ప్లస్ B2. అంటే ఫార్ములా ఏముందండి? A1 నుంచి ఎలా మారింది? A1 నుంచి A2కి మారింది. ఓకే, A2 నుంచి A3, A3 నుంచి A4, ఇలా మారుతూ ఉన్నదాన్ని మనం ఏమంటాం అంటే రిలేటివ్ రిఫరెన్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ కమింగ్ టు అబ్సల్యూట్ రిఫరెన్స్. అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటే ఏదైనా ఒక సెల్ ని అబ్సల్యూట్ చేయాలి అంటే మీరు ఏం చేయాలంటే డాలర్ సింబల్ ఉపయోగించాలండి. ఏ సింబల్ వాడాలి? డాలర్ సింబల్ ఈక్వల్ టు డాలర్ ఏ డాలర్ వన్ ప్లస్ B1 అంటే 11 + 1 ఎంత అంటే 12. నెక్స్ట్, ఏదైనా ఒక సెల్ని కనుక మీరు అబ్సల్యూట్ చేసినట్లయితే మీరు ఫార్ములా కాపీ చేసినప్పుడు ఆ సెల్ రిఫరెన్స్ అనేది మారకుండా ఉంటుంది. అంటే ఇక్కడ 11 1 అయింది కదండి, నెక్స్ట్కి వచ్చేటప్పటికి 22 తీసుకోదండి, 11 ఫిక్స్గా ఉండిపోద్ది. కాబట్టి 11 + 2 ఎంత అవుతుందంటే 13, అలాగే 11 + 3 14, 11 + 4 15, 11 + 5 16. అంటే ఏ సెల్ అయితే మారకుండా ఫిక్స్డ్గా ఉందో దాన్నే మనం ఏమంటాం అంటే అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ అంటాం. ఏ సెల్ అయితే మీరు అబ్సల్యూట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సెల్కి కాలం ముందు రో ముందు ఏ సింబల్ వాడాలంటే డాలర్ సింబల్ వాడాలండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మిక్స్డ్ రిఫరెన్స్. మిక్స్డ్ రిఫరెన్స్ అంటే మనం ఇక్కడ డాలర్ సింబల్ రెండు వైపులా వాడడం, అయితే ఇద్దరు కాలం ముందైనా వాడతాం లేదా రో ముందైనా వాడతాం. ఇక్కడ చూడండి ఒకసారి, A$1 అన్నాం. ఏమన్నాం? A$1. A$1 అంటే ఇక్కడ సింబల్ ఏముందండి? రో ముందు ఉంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే అబ్సల్యూట్ రో అవుతుంది. ఏమవుతుంది? అబ్సల్యూట్ రో అంటే రో చేంజ్ అవుతుంది. ఏం మారుతుంది అంటే కాలం మారుతుంది. అలాగే డాలర్ ఏ వన్ ఎప్పుడైతే $A1 అన్నామో ఇక్కడ ఏం మారుతుందంటే కాలం మారుతుంది. ఓకే, సారీ, ఏం మారుతుంది? రో అనేది చేంజ్ అవుతుంది, కాలం అనేది ఫిక్స్గా ఉంటుంది. సో రో అనేది ఏమవుతుందండి? చేంజ్. డాలర్ దేని ముందు ఉంటే అది ఫిక్స్ అవుతుంది, రెండోది ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. సో A$1 అన్నాం కాబట్టి ఫస్ట్ A$1 అన్నాం కాబట్టి రో నెంబర్ ముందు ఉంది కాబట్టి రో ఫిక్స్ అయింది. కాబట్టి దీన్ని ఏమంటామంటే అబ్సల్యూట్ రో, రిలేటివ్ కాలం అంటాం. ఇప్పుడు $A1 అన్నాం కాబట్టి కాలం ముందు ఉంది కాబట్టి కాలం ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి దీన్ని అబ్సల్యూట్ కాలం అని రిలేటివ్ రో అంటాం. సో ఇది ఏ రిఫరెన్స్ అవుతుందంటే మిక్స్డ్ రిఫరెన్స్. కమింగ్ టు నేమ్డ్ రిఫరెన్స్. మనం ఎక్సెల్లో ఉండే సెల్స్ కి ఓన్ గా పేర్లు ఇచ్చుకోవచ్చు. సో ఓన్ గా పేర్లు ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే సెల్ ని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయడం అంటే క్లిక్ ఆన్ ద సెల్. ఓకే, మీకు నచ్చిన పేరుని టైప్ చేయాలి. ఎందులో టైప్ చేయాలండి? ఫార్ములా బార్ లో టైప్ చేయాలి. సో ఫార్ములా బార్ లో ఏం చేయాలండి? జస్ట్ టైప్ ఇట్. ఓకే, ఫార్ములా బార్ లో మీరు టైప్ చేయాలి. ఒకసారి చూడండి, ఫస్ట్ యాక్టివేట్ ద సెల్. సెల్ ని యాక్టివేట్ చేయండి. చేసిన తర్వాత మీరు నేమ్ బాక్స్ దగ్గరికి వెళ్ళి పేరుని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. సో అప్పుడు మనకు ఆటోమేటిక్గా నేమ్ అనేది ఎంటర్ అవుతుంది. ఓకే, సో నేమ్ అనేది ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత మీరు ఫార్ములా రాసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ ఫార్ములా రాస్తున్నాం. సో ఫస్ట్ ఇచ్చాం కదండి ఫార్ములా, ఎలా రాస్తున్నాం అండి? ఈక్వల్ టు ఫస్ట్ ప్లస్ సెకండ్ అని రాశాను. ఓకే, సో ఎప్పుడైతే ఫార్ములా ఇలా రాశానో ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఎవరు డిఫైన్ చేశారు అంటే ప్రోగ్రామర్ డిఫైన్ చేశాడు, నథింగ్ బట్ యూజర్ అనమాట. మనం డిఫైన్ చేసుకున్నాం. సో మనం డిఫైన్ చేసుకున్న మన ఓన్ రిఫరెన్సెస్ ఏమంటాం అంటే నేమ్డ్ రిఫరెన్సెస్ అంటాం. ఓకే, సో ఎన్ని టైప్స్ ఆఫ్ రిఫరెన్సెస్ అంటే 4 types of references. ఫస్ట్ వన్ రిలేటివ్, రెండోది వచ్చి అబ్సల్యూట్, మూడోది వచ్చి మిక్స్డ్, నాలుగు వచ్చి నేమ్డ్ రిఫరెన్సెస్. ఓకే, నా ఒకసారి చూడండి, ఒక రెండు చిన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. జస్ట్ ఇప్పుడు ఈ టేబుల్ చూడండి. ఈ టేబుల్లో ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేమ్, బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ, పిఎఫ్, గ్రాస్ సాలరీ, నెట్ సాలరీ ఉందండి. ఫస్ట్ నేను డిఏ క్యాల్కులేట్ చేయాలండి. సో డిఏ క్యాల్కులేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను ఈక్వల్ సింబల్ పెడుతున్నానండి. ఓకే, అంటే 25,000 మీద నాకు డిఏ ఎంత అవుతుంది అంటే 25% ఇస్తున్నానండి. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఫస్ట్ 25,000 దీన్ని క్లిక్ చేయండి. C3 *. ఓకే, ఇప్పుడు నాకు 25,000 మీద 25% ఇస్తాను, 18 మీద 25 ఇస్తాను, 22,000 మీద కూడా 25% ఇస్తాను. కాబట్టి నాకు ఈ సెల్ని ఫిక్స్ చేయాలి. అంటే ఈ సెల్ని ఫిక్స్ చేయాలి కాబట్టి
ఆ సెల్ మనం ఏం చేయాలంటే అబ్సల్యూట్ సెల్ చేసేయాలి. కాబట్టి డాలర్ సింబల్ ఓకే యాడ్ చేయండి, డాలర్ డి డాలర్ టూ అని టైప్ చేయండి, ఓకే ఎంటర్ అవుతుంది. సో ఎంత వచ్చిందండి 6,250, అంటే 25,000 లో 25% ఎంత 6,250. ఓకే ఇక్కడ చూసినట్లయితే C3 అనేది, అంటే మనం ఇప్పుడు ఫార్ములాని ఒకసారి ఫార్ములాని మనం ఏం చేద్దాం అంటే ఫీల్ హ్యాండిల్ దగ్గర పెట్టుకుని ఇలా క్లిక్ చేయండి. సో రిమైనింగ్ అని ఆటోమేటిక్ వచ్చాయి కదండి ఇక్కడ చూడండి. సో ఇక్కడ C3, ఇక్కడ C4, ఇక్కడ C5, ఇక్కడ C6 ఓకే. కానీ D2 అనేది చేంజ్ అయిందండి, ఇక్కడ D2 ఉంది, ఇక్కడ D2 ఉంది, అలాగే ఇక్కడికి వచ్చేపటికి D2A ఉంది, ఇక్కడ కూడా D2A ఉంది. అంటే ఇక్కడ డాలర్ డి డాలర్ టూ ఏమవుతుందంటే అబ్సల్యూట్ అవుతుంది, అలాగే C5 వచ్చేటప్పటికి ఏమవుతుందంటే C5 అనేది మారుతుంది కదండి. సో మారుతుంది కాబట్టి దీన్ని ఏమంటుంటే రిలేటివ్, ఫస్ట్ వన్ రిలేటివ్ అవుతుందండి, రెండోది వచ్చి ఏమవుతుంది అబ్సల్యూట్ రిఫరెన్స్ అవుతుంది. ఏదైనా ఒక సెల్ని అబ్సల్యూట్ చేయాలి అంటే యూ జస్ట్ యాడ్ డాలర్ సింబల్ బిఫోర్ కాలమ్ అండ్ బిఫోర్ రో, అంటే రో ముందు కాలం ముందు కూడా నువ్వు ఏం యాడ్ చేయాలంటే డాలర్ సింబల్ యాడ్ చేయాలి. అలాగే హెచ్ఆర్ఏ కావాలండి. సో హెచ్ఆర్ఏ కావాలి కాబట్టి ఈక్వల్ ఓకే 25,000 మీద హెచ్ఆర్ఏ ఎంత అంటండి 20%. కాబట్టి ఈ సింబల్ సెలెక్ట్ చేయండి C3 star ఓకే. సో $E $E $2 ఎంటర్ కొట్టండి. సో 25,000 లో 20% అంటే 5,000 రిమైనింగ్ వచ్చేయాలి కాబట్టి జస్ట్ డబుల్ క్లిక్ ఓకే. నౌ పిఎఫ్ ఎంతండి? సో పిఎఫ్ కావాలనుకోండి, మీకు పిఎఫ్ ఎలా వస్తుంది అంటే 12%, అంటే 25,000 మీద 12% పిఎఫ్ అని. కాబట్టి ఈక్వల్ ఓకే C3 star ఓకే. సో పిఎఫ్ ఏస్ ఎలా ఉంది, F2లో ఉంది, కాబట్టి దాన్ని కూడా మనం ఫిక్స్ చేయాలి $F$2. సో ఎంత అవుతుందండి 3,000. నౌ జస్ట్ రిమైనింగ్ ఆర్డర్ మీద వచ్చేయాలి కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. నౌ ఇప్పుడు నాకు గ్రాస్ శాలరీ కావాలి, నెట్ శాలరీ కావాలి. సో గ్రాస్ శాలరీ అంటే నాకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ పిఎఫ్ అన్ని యాడ్ అవ్వాలి. సో నెట్ శాలరీకి వచ్చేటప్పటికి పిఎఫ్ ఏం చేస్తాం అంటే రిడ్యూస్ చేసేస్తాం. సో గ్రాస్ శాలరీ కావాలి కాబట్టి ఈక్వల్ ఓకే. ఏమేమి యాడ్ అవ్వాలంటే ఈ సెల్ యాడ్ అవ్వాలి, అంటే ఆ సెల్ మీద క్లిక్ చేయండి, ఫస్ట్ క్లిక్ చేసి ప్లస్ సింబల్ పెట్టండి, అలాగే ఈ సెల్ యాడ్ అవ్వాలి ప్లస్, అలాగే ఇది కూడా యాడ్ అవ్వాలి ఓకే. జస్ట్ వెయిట్ ఒకసారి చూడండి, ఫస్ట్ ఎక్కడి నుంచి యాడ్ అవ్వాలండి, బేసిక్ నుంచి యాడ్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ ఈ సెల్ సెలెక్ట్ చేయండి ప్లస్ నెక్స్ట్ C3 plus D3 plus E3 plus F3 ఓకే. C3 D3 E3 F3 4, అంటే బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ పిఎఫ్ 4 యాడ్ అవ్వాలి. కాబట్టి మొత్తం శాలరీ ఎంత అండి 39,250, 25,000 6,250. సో ఎంత అవుతుంది అంటే 31,250. సో ఫైనల్గా మనకు రిజల్ట్ వచ్చి 39,250 ఓకే. నువ్వు రిమైనింగ్ ఆటోమేటిక్గా వచ్చేది కాబట్టి కర్సర్ ఇక్కడ పెట్టి ఫీల్ హ్యాండిల్ మీద కొట్టండి. సో టోటల్ శాలరీ ఎంత అండి 39,250. నువ్వు కమింగ్ టు నెట్ శాలరీకి వచ్చేటప్పటికి పిఎఫ్ అనేది డిడక్ట్ చేస్తారండి. సో పిఎఫ్ డిడక్ట్ చేస్తారు కాబట్టి గ్రాస్ శాలరీలో నుంచి నేను పిఎఫ్ ఏం చేయాలంటే తీసేయాలి. కాబట్టి ఫార్ములా అంటే ఈక్వల్ సింబల్ పెట్టాలి. సో గ్రాస్ శాలరీ అంటే సెల్ జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే జీపీ. పిఎఫ్ ఏం చేయాలండి డిడక్ట్ చేయాలి కాబట్టి మైనస్ ఓకే G3 minus F3 అంటే 39,250 నుంచి నేను 3,000 చేస్తాను, అంటే 36,250 రూపాయలు వస్తుంది. అలాగే రిమైనింగ్ కూడా క్యాల్కులేట్ చేయండి. సో మొత్తం అన్ని క్యాల్కులేట్ చేయంటే మీరు ఆటోమేటిక్గా చేయవలసిన పని లేదు, జస్ట్ డబుల్ క్లిక్ కొడితే అక్కడ పెట్టి ఆటోమేటిక్గా రిమైనింగ్ అన్ని మీకు వస్తాయి ఓకే. ఈ విధంగా మీరు ఫార్ములాస్ అనేది రాయడం జరుగుతుంది. సో ఫార్ములా అంటే ఏంటండి, జస్ట్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. ఫార్ములా అనేది ఏంటి, ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ సమ్ వాల్యూస్ అండ్ యూ కెన్ పెర్ఫామ్ సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. థ్యాంక్ యూ.